సమయం సరిగ్గా ఏడు గంటల ముప్పై నిమిషాలు అయింది ఎగ్జాక్ట్లీ టైంకి వచ్చేసాను ఈరోజు ఏంటి తొందరపడి ఒక కోకిల ముందే కోసింది ఏంటి రాక రాక మామ ఈరోజే కరెక్ట్ టైం ఎందుకు వచ్చాడు అంటే కొడుకుగా ఆ బాధ్యత నేను నెరవేర్చాలి కదా ఇంతకీ కొడుకు ఏంటి మామ గదా ఎందుకంటే ఈరోజు వరల్డ్ డాటర్ అండ్ సండే సండే అంటే మళ్ళీ సండే అనుకున్నారు మీతోటి ఇదే ప్రాబ్లం సో వరల్డ్ డాటర్ అండ్ సన్ డే ప్రతి ఒక్కరింట్లో అన్న చెల్లెలు డెఫినెట్గా ఉంటారండి ఫస్ట్ అబ్బాయి పుడుతుంది పుడతాడు తర్వాత అమ్మాయి పుడుతుండే ఇలా అదేంటో అర్థం కాదు చాలా వరకు ఎన్ని ఫ్యామిలీస్ అయినా మీరు తీసుకోండి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ఈ పర్సెంటేజే ఎక్కువ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో చూసుకుని నేను పెద్దవాడిని దాని తర్వాత చెల్లి అలాగే మీ ఇంట్లో కూడా మీ అన్నయ్య ఉన్నాడు కదా అలాగే మిర్చిన వాళ్ళు కదా ఎస్ అలా చాలామంది ఉంటారనమాట ఇక కొందరు కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాప పుట్టిందనుకో అనుకో అయ్యో పాప పుట్టింది కదండి ఒక బాబు కావాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు మళ్ళీ పాపనే నేపడుతుంది మళ్ళీ ఇంకొక బాబు అయితే బాగుండదండి ఎట్లనే చేద్దాం ఏంటంటే మళ్ళీ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ పాపనే పుడుతుంది అలా ఏడుగురు సంతానం తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట చాలామంది కొడుకు అంటే ఏదో ఒక సంతోషం అది కానీ అమ్మాయిని అమ్మాయినిగా చూడాలి అబ్బాయిని అబ్బాయినిగా చూడాలి అమ్మాయిని అబ్బాయిని సరి సమానంగా చూడాలన్నమాట ఏదైనా కానీ అలా జరుగుతుందా జరగదు ఓకే అబ్బాయికి ఈ రెండు మిరపకాయ బజ్జీలు వేసి నువ్వు చిన్నదాను నువ్వు ఒకటే తినోవాడు ఇది ఎక్కడనే కదా ఇటువంటి వివక్షనే వద్దు అసలు బట్ ఏదైనా కూడా సచ్ ఎ క్యూట్ అండ్ లవ్లీ ఫ్యామిలీ ఏంటంటే అమ్మ నాన్న అన్నయ్య చెల్లి ఇది 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 చాలా బాగుంటుంది లేదంటే అక్క తమ్ముడు అది కూడా చాలా బాగుంటుంది అనమాట అసలు అటువంటి రిలేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం నిజంగానే మరి మీ ఇంట్లో అన్నయ్య ఉన్నాడా మీకు అన్నయ్య ఉన్నాడా సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు వరల్డ్ డాక్టర్ అండ్ సన్ డే సందర్భంగా చూసారా ఇక్కడ కూడా డాక్టర్ పెట్టేశారు మళ్ళీ అలాగే ఇక ఈ విషయం పక్కన పెడితే అమ్మ కొడుకు గురించి మనం మాట్లాడుతుంది మాట్లాడుకుందాం తల్లి కొడుకు ఒకేసారి పాస్ అయ్యారండి ఎంత గ్రేట్ అండి నిజంగా కర్ణాటకలో ఒకేసారి తల్లి కుమారుడు ఇద్దరు పదవ తరగతి ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారన్నమాట హసన్ జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి తీర్థ ముప్పై నాలుగు సంవత్సరాలు ఆమె కుమారుడు హేమంత్ ఇటీవల పరీక్ష రాశారు ఎనిమిదవ తరగతి చదువు ఆపేసి తీర్థ ఎలాగైనా ఎస్ఎస్ఎల్సి పరీక్షలో పాస్ కావాలనుకుంది హేమంత్ కూడా స్వయంగా తల్లికి రోజు పాఠాలు చెప్పేవారు అలాగే పరీక్షల్లో హేమంత్కు ఆరు వందలకు గాను ఐదు వందల అరవై రెండు మార్కులు రాగా తీర్థకు మూడు వందల మార్కులు వచ్చేసి పర్వాలేదు తల్లి కొడుకులు ఒకేసారి టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అంటే సూపర్ ఆ టైంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా సందులో సడేమియా అంటారు ఈ సందట్లో సడేమియా అంటే ఈ టైంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అలాగే డిగ్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎప్పుడో జమానాలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫీజు కట్టి ఈజీగా పాస్ అవుతుంది ఎవరికి చెప్పకుండా ఎవరైనా నిజంగా చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం టు పే ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్ ఫీజ్ పే చేయండి మీరు ఎట్లా పాస్ గారు నేను చూసుకుంటారండి సో ఎనివే అలా పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఓకే ఇక గుర్తుందా పదిహేడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పదిహేడు సంవత్సరాలు ఇంతకీ దేనికి పదిహేడు సంవత్సరాలు అంటే మాస్ మహారాజా రవితేజ వచ్చ ఆయన నటించినటువంటి చాలా క్లాసికల్ మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సో దానికి ఆల్మోస్టు ఈరోజు పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి అలాగే రెండు వేల నాలుగు ఆగస్టు పదకొండున విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది రిలీజ్ అయ్యి వాటికి పదిహేడేళ్ళు పూర్తి చేసుకుంది రవితేజ సరసన ఈ చిత్రంలో భూమిక గోపిక మల్లిక హీరోయిన్లుగా నటించారు ఎస్ గోపాల్రెడ్డి గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు అలాగే బెల్లంకొండ సురేష్ గారు ఈ సినిమాని నిర్మించారనమాట ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలు ప్రజెంట్గా మన దగ్గర లేనట్టు ఉన్నాయి బట్ డెఫినెట్గా నేను ప్లే చేసే ఉన్నాయి 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 అట్ల మనం ఏం స్టార్ట్ చేద్దాం గుర్తుకొస్తున్నాయి అనే పాటలు ఇద్దామా మౌనంగానే ఎదగమని అనే పాట ఇద్దామా తర్వాత దువ్విన తలనే దువ్వడం అదేద్దామా తర్వాత మన్మధుడే అనుకోని నాకు తెలుసు మీరు ఏదడుగుతున్నారు మన్మధుడే కదా ఎస్ అదే పాటతోటి మన తెల్లారిందో ఈ అనే కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నయ్యల గురించి చెప్పండి అలాగే చెలమ అన్నయ్యలు చెలమ గురించి చెప్పండి సరదాగా మనం ఈరోజు మీ అన్నయ్యలు ఎలా ఉన్నారు మీ చిన్నప్పుడు అన్నయ్య అండ్ చెల్లి ఎలా గొడవ పెట్టుకున్నారు లేకుంటే అక్క తమ్ముడు ఎలా గొడవ పెట్టుకున్నారు సరదా సరదా బ్యూటిఫుల్ మూమెంట్స్ అని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెల్లారిందో ఈ మామలో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జగన్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా జగన్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ పాట విన్న తర్వాత మన్మధుడే బ్రహ్మను కోని సృష్టించాడేమో కానీ యాభై కిలోల బంగారాన్ని అని చెప్పేసి అప్పటి నుంచి అందరు కూడా బా నా నా ఏజ్ నా వెయిట్ యాభై కిలోలైతే బాగుండో అనుకుంటున్నారు యాభై కిలోలు అవసరం లేదు అరవై అరవై రెండు అరవై ఐదు ఉంటే చాలు మరి యాభై అంటే గట్టిగా గాలి వచ్చింది అనుకో అదే దాన్ని ఏమంటారు టోర్న డో వస్తే కొట్టుకొని పోతారు కదా స చక్కగా అరవై కిలోలు ఉంటే చాలా చూడడానికి చాలా బాగుంటారు అండ్ దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఫన్నీ క్వశ్చన్ ఉంది మరి ఈ ఫన్నీ క్వశ్చన్కి ఎవరెవరు మీరు సమాధానాలు చెప్తున్నారు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే వెరీ 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 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి మన తెల్లారిందో ఈ మామలో ఇంతకీ ఇది రికార్డెడ్ షో కాదు పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు అనగానే ఒకటి గుర్తొచ్చిందనమాట అదేంటో మరి కాసేపట్లో చెప్తాను బట్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుండి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుంటి చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు నాకు కూడా ఒక యాభై భూతద్దాలు కావాలి యాభై ఎందుకో అనుకుంటా మరి ఓకే కూడా తేలనండి చెప్పనివ్వండి నన్ను ఇప్పుడు ఆ భూతద్దం పట్టుకొని ఆకాశంలో నేను ఒక అద్భుతాన్ని చూడాలి చిమ్మ చీకట్లో ఆ ఉల్కపాతాన్ని చూడాలి కళ్ళతోనే ఆ అందాన్ని కూడా కనుబిందు చేయబోతున్నటువంటి ఆ మెరుపులు చూడాలి ఆకాశం అనంతమైంది ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలు అడుగడుగున మనల్ని పలకరిస్తూనే ఉంటాయి గ్రహాలు ఉంటాయి ఉపగ్రహాలుంటాయి నక్షత్రాలు ఉంటాయి పాలపుంతలు ఉంటాయి గ్యాక్సీలు ఉంటాయి ఉంటాయి ఇలా ఊహకందని చిత్ర విచిత్రాలు ఎన్నో ఉంటాయన్నమాట అయితే ఏదో ఓ చోట నిరంతరం ఖగోళంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి అలాంటి ఒక అద్భుతాన్ని మనం కళ్ళార చూసే అవకాశం మరోసారి వచ్చింది రెండు రోజుల పాటు ఆకాశంలో ఉల్కపాతాలు కనువిందు చేయనున్నాయి ప్రకాశవంతమైన వేగవంతమైనటువంటి ఈ ఉల్కలు పసుపు రంగులో ఉంటాయి కొన్నిసార్లు నీలం ఆకుపచ్చ రంగుల్లో కూడా మనకు దర్శనమిస్తాయన్నమాట ఆకాశం ఎంత చీకటిగా ఉంటే ఇవి అంత అందంగా మనకు కనిపిస్తాయి అన్నమాట అలాగే ఈ ఉల్కపాత చూడడానికి బైనక్యులర్లు టెలిస్కోపులు భూతద్దాలు ఏవో అవసరం లేదండి కళ్ళతోనే అద్భుతాన్ని అంటున్నారు మన వాళ్ళందరూ కూడా అలాగే ఇక ఈ ఇది ఈ తోకచుక్కల నుంచి వేర్పడినటువంటి ఉల్కలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కొన్నిసార్లు భూమి వైపు వస్తాయి సో అప్పుడు మనం దాన్ని చక్కగా మనము చూడొచ్చు అనమాట అయితే ఈసారి కూడా అదే జరగబోతుంది రెండు రోజుల పాటు ఉల్కపాతాలు ఇవి ఉల్కపాతాల వర్షం కురవబోతుంది వీటిని ఏంటంటే జెమినీడ్స్ ఉల్కపాతంగా పిలుస్తారనమాట గంటకు నూట ఇరవై అంటే ప్రతి నిమిషానికి రెండు ఉల్కలు కనిపించవచ్చు ఇండియాలో కంటే ఇవి బ్రిటన్ మిగతా దేశాల్లో ఇవి చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈరోజు రేపు చూసే అవకాశం ఉంది మరి చక్కగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే అంటే ఈ తోకచుక్కల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మామా మళ్ళీ అంటే ఏమి ఈ తోక తోకచుక్కల నుండి భూమికి ఎలాంటి ప్రమాదం లేదండి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది బుధవారం ప్రారంభమై శుక్రవారం వేకోజామం వరకు ఉల్కపాతం కొనసాగుతుందన్నమాట నేను ఇంతకుముందు అన్నాను కదా యాభై భూతద్దాలు కావాలని చెప్పేసి యాభై భూతద్దాలు అవసరం లేదు మీ అందమైన కళ్ళు ఆ అందమైన ఐబ్రోస్ ఉంటే చూడవచ్చు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేను అలానే బిల్డింగ్ మీద పడుకున్నప్పుడు సడన్గా మెరుపు మెరుపేసేదనమాట అరే ఏంటి మెరుపు అది ఎక్కడ పడింది అని చెప్పేసి తెల్లారంగా వెళ్ళి చూసేవాడిని తెల్లారంగా వెళ్ళేసి అటు సైడ్ చూసేవాడిని నిజంగానే ఈ ఈ తోకచుక్కలు మార్నింగ్ అక్కడ ఏమన్నా దొరుకుద్దా అని చెప్పేసి కానీ అలా ఒకేసారి రెండు నిమిషాలకు ఒకటి ఒక నిమిషానికి ఒకటి కొన్ని వేల తోకచుక్కలు ఈ రోజు నుండి మొదలు పెట్టుకుంటే శుక్రవారం వరకు ఆకాశంలో వినోదం చేస్తున్నాయి మరి అందరు కూడా వినోదం పంచడానికి ఇన్ని తోకచుక్కలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరు కూడా చూసే ప్రయత్నం చేయండి మనకు మనతో మాట్లాడడానికి తోకచుక్క వచ్చింది హలో ఏయ్

ఆకాశంలో తోటలాగా పోతా ఉంటుంది మామా నేను ఎప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ లో చూసాను నువ్వు ఈ రోజు నుండి శుక్రవారం వరకు చక్కగా చూడొచ్చు నా మాట విని ఈ రోజు సాయంత్రము చక్కగా ఒకసారి బిల్డింగ్ మీదకి ఎక్కువ ఎక్కిన తర్వాత నీకు తోక చుక్కలు కనబడే అవకాశాలు ఉన్నాయి మనకు అంటే మరి అంటే ఈ రోజు చాలా నిమిషానికి ఒకటి కనబడుద్ది నిమిషానికి ఒకటి కనబడుద్ది

నువ్వు ఎక్కిల్లు ఎక్కిల్ ఎక్కిల్ ఏం లేదు చక్కగా వెళ్ళేసి మీరు కిచెన్లోకి వెళ్ళేసి లేకుంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళేసి కొన్ని వాటర్ తాగేసి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయండి మావా నా వల్ల కాదు మా ఈ ఎక్కిల్లు వల్ల నాకు చలో రాత్రి బాగా పడిందండి అన్నం తింటుంటే ఒకటే పడింది నెత్తి మీద ఎన్ని దెబ్బలు కొట్టుకున్నానో ఎన్ని దెబ్బలు కొట్టుకున్నానో అయినా కూడా పోలేదు ఏమండి నన్ను గుర్తు చేసుకున్నారా మీరు నిజం చెప్పండి ఈ కథలు మా దగ్గర చెప్పుకు ఇంకెవరికన్నా చెప్పుకో చందమామ కథలు నువ్వు మాత్రం అస్సలు నాకు గుర్తు రాలేదనుకుంటారు కదా హెల్మెట్ పెట్టుకోలేదనుకో ఫెనాల్టీ కట్టాలి కారు కరెక్ట్గా పార్కింగ్లో పార్క్ చేయలేదనుకో పక్కన ఎక్కడో చేసామనుకో ఫెనాల్టీ కట్టాలి డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో ఫెనాల్టీ కట్టాలి అలాగే రోడ్డు రాంగ్ రూట్లో క్రాస్ చేసామనుకో ఫెనాల్టీ కట్టాలి ఇప్పుడు ఏటీఎంలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే కూడా ఫెనాల్టీ కట్టాలి నేనైతే ఎన్ని ఫెనాల్టీ కట్టాలో ఏదో ఒకసారి ఏమైంది తెలుసా బ్యాంకులో ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఏం చేయాలి ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఏటీఎంలో ఎట్లనే చేసి ఈ ఈ వంద రూపాయలు కూడా గీకాలని చెప్పేసి చూస్తే జేబులో ఇరవై రూపాయలే ఉన్నాయి సరే అని చెప్పేసి బ్యాంకులోకి వెళ్ళేసి ఇరవై రూపాయలు డిపాజిట్ చేశాను ఇరవై రూపాయలు డిపాజిట్ చేయగానే హండ్రెడ్ రూపీస్ వచ్చింది చక్కన గీకేసాను ఇప్పుడు అలా గీకేమనుకో పెనాల్టీ పడుతుంది ఏటీఎంలో లో డబ్బులు అయిపోతే అక్టోబర్ ఒకటి నుంచి బ్యాంకులపై అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ పై విధిస్తామని చెప్పేసి ఆర్బీఐ వెల్లడించింది ఒక నెలలో పది గంటల నుంచి ఏటీఎంలో లో లేకుండా ఉంటే పదివేలు ఫెనాల్టీగా విధిస్తామని ప్రకటించింది వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో ఈ ఆపరేటర్లు పనిచేసే బ్యాంకులపై జరిమానా ఓ మన మీద కాదు ఇది బ్యాంకుల మీద ఏటీఎంలో లో డబ్బులు అయిపోతే ఫెనాల్టీ అంటే వాళ్ళకే మనకు కాదు మీకు మరీ తొందర ఎక్కువరా మహేష్ అనుకోండి చాలా మంది అదే అట్టారండి మీకు తొందరగా ఎక్కువ మహేష్ కాస్తా అని చెప్పేసి ఏం చేయనండి మళ్ళీ టెస్ట్ చేశాను టెస్ట్లో బాగానే ఉంది షుగర్ అయితే ఏం లేదు అదే కాకుండా బేబీ మాత్రం హనీ 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 అని పిలుస్తుంది టెన్షన్ పట్టుకుంది షుగర్ వచ్చేమో రెడీ వచ్చేయండి అమ్మా తొందర తొందరగా తొందరగా వచ్చేయండి సుధా గారు అండ్ ఎస్ ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ సుధా గారు అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ సుగుణశ్రీ గారు నమస్తే మామా బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు హలో అమ్మ ఒక్క నిమిషం మామా సుగుణశ్రీ గారు తో మాట్లాడుతుండండి ఆ ఆ ఎవరికి ఏమందండి ఇంతమందామే సుగుణశ్రీ గారు నాకు కూడా ఏమి వినిపించలేదు ఇప్పుడు అందమైన ఆభరణాల బరిణి అందులో పసిడి పాన్పు దానిపై అమర్చిన కెంపులు ఇవి తీసుకొని రావని చెప్పేసి అంది ఆ పాల ప్యాకెట్ అమ్మాయి కథ హలో పొడుపు కథ సిగ్నల్ ఎందుకు లేదు మామా మీ దగ్గర కట్ అవుతా ఉంది మీరు డైరెక్ట్ మీరు మీరు సుగుణ గారు ఒకసారి మొబైల్ కాల్ చేయరా చేయండి మైథిలి గారు మైథిలి గారు నేను బాగున్నాను మైథిలి గారు మీరు ఎలా ఉన్నారు చెప్పాను కదా మా ఇంటి పక్కన ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చింది చాలా బాగుంది ఎర్రగా బుర్రగా బాగుంది పిల్ల ఏమండి మైథిలి గారు అయితే ఆ అమ్మాయి మేము డైలీ పాల ప్యాకెట్స్ కోసం వెళ్తూ ఉంటాం బయటికి ఓకే అండి అయితే ఆ అమ్మాయి ఏమన్నదంటే వచ్చేటప్పుడు మహేష్ మీరు బయటకు వెళ్తున్నారు కదా వచ్చేటప్పుడు ఒకటి తీసుకొస్తారా అంది అంటే చీ పాల ప్యాకెట్ కదా ఇవ్వ ఇదే ఈ తొందరే వద్దు అందరికి తొందరే పాల ప్యాకెట్ మార్నింగ్ తెచ్చుకుంటాం కదా ఇద్దరు మంచిగా వాక్ చేసుకుంటూ తెచ్చుకుంటున్నాం ఈ మధ్య నన్ను అమ్మాయి షార్ట్ వేసుకో ఇది అంటుంది కానీ నాకు సిగ్గి నేనే వేసుకోనని చెప్పాను అయితే అమ్మాయి అమ్మాయి ఏమున్నదంటే మహేష్ గారు వచ్చేటప్పుడు అందమైన ఆభరణాల బరినే అందులో పసిడి పాన్పు దానిపై అమర్చిన కెంపులు ఇవి తీసుకొని ఉంది ఇప్పుడు ఆభరణాల భరిణి అంటే భరిణి అంటే తెలుసు కదా కుంకుమ భరిణి అంటారు ఆ భరిణిలా ఉంటుంది అనమాట అది అందులో పసిడి పాన్పు అంటే బంగారంతో ఒక పాన్పు వేయాలి మనం దానిపై అమర్చినటువంటి కెంపులు ఇవి వచ్చేటప్పుడు తీసుకోని రండి అంది నేను ఈ పంజగుట్ట దగ్గర ఒక నాలుగైదు జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సార్ వడివా అంటే అడిగాడు సార్ ఐ నీడ్ వన్ ఆర్టికల్ అండి ఐ నీడ్ వన్ వన్ థింగ్ అందమైన ఆభరణాల భరిణే అందులో పసిడి పాన్పు ఉండాలి దాని మీద అమర్చినటువంటి కెంపులు ఉండాలి అంటే అతను భరినే అంటే నాకు అర్థమైంది మరి అందులో ఈ పసిడి పాన్పు అని చెప్పేసి అన్నారు అంటే నాకు తెలిసి బంగారు ఇందులో పెట్టాలనుకుంటా అండి దాని మీద మళ్ళీ కెంపులు అమర్చాలు కావచ్చు అండి అని చెప్పేసి అమర్చాలు కావచ్చు ఎంత అవుద్దండి అన్నాడు అనమాట అంటే మీ మీ బడ్జెట్ ఎంత ఉంది అన్నారు నా బ్యాంక్ లో చూస్తే పదివేలు పదిహేను వేలు ఉన్నాయి అంతే నేను ఏం తీసుకొని పోవాలి అమ్మాయికి ఎట్లా అయ్యింది ఈ టెన్షన్ తోటి చెప్పండి చెప్పండి సుధా గారు చెప్పండి నేను అనుకుంటున్నాను పాలు అనుకుంటున్నాను మామా చాలా దగ్గరకు వచ్చారండి సుగుణశ్రీ గారు మీరు ఆ రోట్లోకి ఎందుకు వెళ్ళిపోయారమ్మా ఎందుకు అలా ఆలోచిస్తారు మీరు నేను ఇంత బాగా చెప్తున్నాను నేను ఇంత బాగా చెప్తున్నాను భరినే అంటున్నాను ఈ లేడీస్కి శ్రావణ మాసం సందర్భంగా ఇవన్నీ మీకు గుర్తురావా గోరింటాకాను గోరింటాక్ లో కూడా వచ్చిందా ఐస్ క్రీమ్ లో ఉందండి యాక్చువల్గా నేను చాలా బాగా డిజైన్స్ వేస్తానండి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ ఉద్యోగాలన్నీ కూడా మానేసి అందరికి మెహందీ పెట్టవచ్చు కదా నేను మామూలు డిజైన్ తెలుసా అంటే చిన్నప్పటి నుండి బేసిక్ గా ఆర్టిస్ట్ అండి నేను ఆర్టిస్ట్ ని ఈసారి ఎవరికైనా మంచి మెహందీ కావాలంటే రండి ఆ కోన్ అది తీసుకొచ్చి చక్కగా కూడా క్యూ కడతారా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అయిపోయింది కదా మళ్ళీ మాసం వస్తుంది కదా అప్పుడు వచ్చేయండి నేను కనుక ఆ డిజైన్ వేసాను అనుకో ఇక మీరు అంటారు అసలు మీకు నిద్ర కూడా ఈ ఎంత బాగా వేసారు మహేష్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ డిజైన్స్ అని చెప్పేసి ఏది కొత్త డిజైన్ వస్తే ఆ డిజైన్ నేను వేయగలను అందులో మళ్ళీ మీ పేరు రాయగలను అందులో మీ మీకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఎమిడిచగలను అందులో అందులో ఆ డిజైన్లో ఉండండి ఒక నిమిషం ఎవరో మెహందీ కోసం వచ్చారు హలో 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 ఎవరండి ఆషాఢ మాసం వచ్చేయండి అమ్మా మీరు మైథిలి గారు సుధా గారు ఆషాఢ మాసం ఎందుకు శ్రావణ మాసం బాగుంది కదా మంచి మాసం శ్రవణ నేను ఓన్లీ ఆషాఢ మాసంలోనే వేస్తాను పండగలు పెళ్లి వస్తాయి వాయువో మీరు దండెత్తే ఎలా ఉన్నట్టున్నారు కదా ఓకే ఓకే ఈ రోజు వరల్డ్ సన్ అండ్ డాటర్ డే అండి ఓకే ముందుగా నాకు వన్ బై వన్ వన్ బై వన్ చెప్పండి మీ ఇంట్లో మీ అమ్మాయి మీ అబ్బాయి ఇద్దరు ఉన్నారా సుగంధశ్రీ గారు ఎవరైనా కొట్టుకున్నారా ఇద్దరు సరదాగా దేనికోసం కొట్టుకున్నారు కొట్టుకుంటే రోజు కొట్టుకుంటారు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నా ఉంటారా రోజు పదిసార్లు కొట్టుకుంటారు మొబైల్ చార్జర్ పెట్టుకున్న దగ్గర కూడా కొట్టుకుంటారు మామూలు అటువంటి రెండు కొనియాలండి పిల్లలకి రెండు ఉన్న అదే కావాలంటారు మా రెండు గున్నా కూడా అదే చార్జర్ కావాలంటారా అంటే అదే చార్జర్ కావాలంటారు అదే ల్యాప్టాప్ కావాలంటారు ఓకే వండర్ఫుల్ అండి మైథిలి గారు మీరు చెప్పండి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఒక పాప ఇద్దరు బాబులు ఒక పాప ఇద్దరు బాబులు సో ఈ రోజు ప్రపంచ సన్ అండ్ డాటర్ డే సో ఇప్పుడు మీ ముగ్గురు మీకు ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తారు ముగ్గురు ఇష్టమే మామ అవునా రెండు కళ్ళు పాప వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే పాక్క అది కాదు ఇప్పుడు చాలా మంది ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకో మీరు నాకు రెండు కళ్ళండి మా అమ్మాయి మా అబ్బాయి వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు ముగ్గురు అనుకో దేంతో బోలిస్తారు ఓకే కళ్ళు శ్వాస అంతేనా ఓకే సుగుణ మన సుధా గారు మీరు చెప్పండి నాకు ఒక్కతే పాప మామా అబ్బాయి లేరు ఒకదాంతో పోలిస్తారే ఒక దాంట్లో పోలిస్తే మీరు మీరు ఎవరితో పోలిస్తారు గుండె అంటరా గుండె అంటరా గుండె మామా నా ప్రాణం ఎంత బాగా చెప్పారు ఈ రోజు సన్ అండ్ డాటర్స్ డేస్ సుభా సందర్భంగా అండ్ మీరు మీరు ముగ్గురు కలిసి ఏం మేమిద్దరం మాకు చెల్లి నేను ఇప్పుడు చెల్లి పేరు చెప్పమంటారు నా పేరు చెప్పమంటారు లాస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు నాకు తెలుసు మీ స్కెచ్ నాకు తెలుసు యా యాక్చువల్గా మేము ఎప్పుడు కొట్టుకుపోయేదండి కాకుండా ఎగ్గు విషయంలో మాత్రం కొట్టుకునేదండి మా మమ్మీ దానికి ఒక ఎగ్గు నాకు ఒక ఎగ్గు పెట్టినప్పుడు మాత్రం చిన్నప్పుడు బాగా కొట్టుకునేవా చిన్నప్పుడు మామా చిన్నప్పుడు బాగా కూర్చునే వాళ్ళం మా మమ్మీ యా ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది రాఖీ పోవర్మెంట్ ముందే వచ్చి కూర్చుంది కొన్ని టెండర్స్ వేసింది అనయా 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 అని సరే నో ప్రాబ్లం ఇంకా రేపు ఎల్లుండో ఇంకా ఇద్దరు ముగ్గురు చెల్లి రెడీ చేస్తారా చెల్లెలే ముఖ్యం యా బేబీ రాలేదు కాబట్టి చెల్లెలే ముఖ్యము బేబీ చెల్లెలు అంటే కూడా చాలా ఇష్టం నాకు

మరి ఇట్లా మీరు నా మీద అలిగి అన్నం తినకుండా ఉంటే చాలా కష్టం అండి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీరు అన్నం తినాలి టైంకి కినాలి అన్న మరి అన్నం తినతారు తింక్ ఏంది నాకు అర్థం కదా అయిపోయాను ఎరీ ఎవరిది అరే నేను మర్చిపోయాను విలేటెడ్ హ్యాపీ బర్త్డే విషయస్ తెలియజేయండి పవన్ కి నా తరపు నుండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుగ్న గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైథిలి గారు అండ్ గారు బాబాయ్ అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ సో ఇంతకు నాకు ఏమీ అర్థం కావట్లేదు మరి మీకేమన్నా తెలుసా ఏమండి మీకేమన్నా తెలిస్తే కాస్త చెప్పండి అందమైన ఆభరణాల భరణి అందులో పసిడి పానుపు దానిపై అమర్చినటువంటి కెంపులు ఇవన్నీ తీసుకొని రమ్మన్నది ఆ పిల్ల ఇప్పుడు తీసుకుపోకుంటే ఎలా తీసుకెళ్తే ఎలా డబ్బులు లేవు మన దగ్గర ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి కాసింత గెస్ట్ చేయండి గూగుల్లోనైనా కూడా కొట్టండి అందమైన ఆభరణాల భరిణి అందులో పసిడి పాన్పు దానిపైన అమర్చినటువంటి కెక్కె కెక్కె కెంపులు యా సోమరెడ్డి లా గ్రూప్లో ఇంతమంది చెప్పినట్టుగా ఇమిగ్రేషన్ విషయంలో సో భారతీయులందరూ కూడా స్వస్థాలకు స్వస్థలాలకు విచ్చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధ వాతావరణం దృష్ట్యా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది భారతీయులు వెంటనే స్వస్థలాలకు చేరుకోవాలని చెప్పేసి ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది భారత్కు వచ్చేవారు రాయభార కార్యాలయంలో పేర్లు ఇవ్వాలని చెప్పేసి భారతీయులను ఉద్యోగాల నుంచి రిలీఫ్ చేయాలని చెప్పేసి ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగిందనమాట ఆఫ్ఘన్లో ఎవరైనా ఉంటే తొందరగా వచ్చేయండి ఎందుకు ఆ టెన్షన్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ ఉందో లేదో హాయిగా బోన్ చేయొచ్చు ఉన్నదోళ్ళు ఏందో తీ చేసుకొని బ్రతుకొచ్చండి ఎందుకు ఆ కష్టాలు పడి ఆ తాలిబాన్లతోటి ఆ గొడవలు ఆ ఇరవై నాలుగు గంటలు ఇన్ని కఠిన నియమ నిబంధనలకు నేను ఒకటి ఐ ఫీల్ మనకు ఎక్కడైతే విలువ లేదో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దండి మన వల్ల కాదు సో అందుకోసం అని చెప్పేసి భారతీయులు తొందరగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండ్ అలాగే ఆఫ్ఘనిస్ భారతీయులను ఆఫ్ఘనిస్తాన్ నుండి పిలుస్తూ ఉన్నాను అలాగే మా గురుగారిని ప్రేమగా తెలుగు ఎన్ఆర్డికి పిలుస్తున్నాను రండి గురుగారు అరిహో నమస్కారం అండి నమస్కారం గురుగారు ఎలా ఉన్నారండి చాలా కాలం అండి మీ దర్శనం లేక అవును గురుగారు చాలా కాలం అయిపోయింది మరి నాకు సందేహం అండి మహేష్ గారు ఓయోరి యోగి నన్ను కొరికేరే అంటోంది కదా అసలే నాన్ వెజ్ రోజు రెండు కోడి తినే రకం వాడు ఆమెను రోజు ఒక వేలు చెయ్యి ఎట్లా కొరుకు తిట్టు రెండేళ్లకి అయిపోతుంది తర్వాత మళ్ళీ సంబంధం తెచ్చుకోవాలా ఆయన రోజు రెండు కోళ్ళు లేవాడు కొరికే రెండు రెండేళ్లకి అయిపోతుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వాడు

ఈ దేహం ఉన్నదే సందేహాలకు గురువుగారు అంతే సందేహం అందుకని అడిగాం మిమ్మల్ని మరి కొరగడం అంటే ఏమిటి అని నాకు అర్థం కాక ఉడికే కొరికే అంటే వాడు రెండు కోళ్ళు తినేవాడు ఇదే లెక్క అదే అంటున్నా రెండు మూడు కోళ్ళు తింటా అయిపోయా ఎలా ఉన్నారు ఎంసగతి ఎన్ని రోజులైంది గురుగారు చాలా బాగుంది కానీ అమ్మాయి బరిన ఇవన్నీ పాన్పు కెంపులు చెంపలు ఇవన్నీ మర్చిపోవాలంటే అదే చెంపలు ఇవే వద్దు పాన్పు బరి కెంపులు అంతవరకు మర్చిపోవాలి అంటే మీరు ఒక పాట నేను చెప్తాను ఆ పాట పాడతాను ఈ పాట ఇవాళే రాశాను మీకు డెడికేట్ చేస్తున్నాను ఈ పాట మీరు పాడారంటే అన్ని మర్చిపోతుంది అమ్మాయి నేను అమ్మాయి దగ్గరికి పాట పాడు ూస అందల్లో నన్ను ముంచవే రంగుల ముగ్గుల్లో నన్ను దించవే ఆఠి నాసనా సపోట జూస అందల్లో నన్ను ముంచవే రంగుల ముగ్గుల్లో నన్ను దించవే ప్రేమకు వీసా నా బలపు వెన్న పూస ముత్యమంత మునివ్వవే ఆ సత్య ఉరువే వన్ వన్నెల చీర వన్నెల నెల చీరలో నా వెన్నెల ధారా చూపుల్తో నన్ను గుచ్చకే నడుమ ఉంపులతో చెయ్యి మచ్చికే మొగలి పువ్వు ముల్ల నా సెగల రసగుల్లా ప్రేమ నగరు దారి చూపవే నన్ను కామ నగరులో నదించవే తేని ముళ్ళ చేపానే నే రేడు కళ్ళ పాప నా సొంతం అనుకొనియవే తేని ముళ్ళ చేపానే రేడు కళ్ళ పాప నా సొంతం అనుకొనియవే నీకు శ్రీమంతం చేయనీయవే ఆటి నాసా నా సపోటా జూస అందల్లో నన్ను ముంచవే రంగుల ముగ్గుల్లో నన్ను దించవే రంగుల ముగ్గుల్లో నన్ను దించవే రంగుల ముగ్గుల్లో నన్ను దించవే థ్యాంక్ యూ రంగుల ముద్దుల్లో నన్ను దింపవేనా రంగుల ముగ్గులు ఆ ముగ్గా బాగుంది గురుగారు మథర్ చక్కగా సపోటా జ్యూస్ నుండి స్టార్ట్ చేశారు మీరు ఆఖీ ఆసల ఆఖీనాసల గ్యారెంటీ సర్ ఆ ఆ ద ఇంటెండి అంటే ఆఖీ యొక్క రంగు ఆఖీనిొక్క ఉంటుంది అది ప్రేమకు చిహ్నం అన్నమాట ఆఖీనా ఆ డిజైన్ ఆటినా

మీకే డెడికేట్ చేస్తున్నా మీరు ఈ పాట కనుక పాడారంటే ఇంకా ఏమడు కదా అమ్మాయి అంతేనా రేపు మార్నింగ్ వెళ్ళేసి పాల ప్యాకెట్ కి ఇద్దరు నడుచుకుంటూ పోతాం కదా అప్పుడు వాడేస్తాం ఈ పాట పాడి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా అంతేరా అంతేనా ఆల్రైట్ గురుగారు థ్యాంక్ యూ వెల్ మోమాజ్ ఇన్ మోమీజ్ పాల ప్యాకెట్ అక్కడ నాకు గుర్తొచ్చేసింది లీటర్ పాలు పదివేల రూపాయలు ఎరా లీటర్ పాలు పదివేల రూపాయల ఏ హౌ ఇట్ ఇస్ పాజిబుల్ ఏంటి బంగారం ఏమైనా అమ్ముతున్నాయి వాడు అంటే అదేం లేదండి లీటర్ పాల ధర మహా అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మహా అంటే వంద రూపాయలు ఉంటుంది చిక్కని పాలు అయితే కానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఉమర్గా వెళితే మాత్రం అక్కడ వంద రూపాయలకే వంద మిల్లీ లీటర్ల మిల్క్ మాత్రమే ఇస్తారు అయితే అవి ఆవు గేదె పాలు కాదు గెస్ట్ చేయండి ఎంత బాగా చేస్తారో ఎస్ మీరు అనుకున్నట్టుగా అది ఆవు గేదె పాల కాదు గాడిదలవి వాటి మిల్క్ పిల్లలకు బలాన్ని ఇస్తాయని చెప్పేసి స్థానికులు నమ్మడంతో భారీగా డిమాండ్ పెరిగింది గాడిద పాలల్లో విటమిన్ డి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చర్మం మృదువుగా తయారవుతుందని చెప్పేసి పాల వ్యా వ్యాపారులు చెప్తున్నారు ఎంత చక్కగా మార్కెట్ చేస్తున్నారండి మట్టిని అమ్మేస్తున్నాడు అండి అమెజాన్ అతను యాభై రూపాయలకు మొక్కలకు వేసే మట్టిని అమ్మేస్తున్నాడు పిడకలు అమ్మేస్తున్నాడండి అసలు ఎక్కడ పోతుంది ఇదంతా ఏంటి అమ్ముతున్నాడు వాడు ఎక్కడి నుజలు వస్తున్నాయి ఏం వస్తున్నాయి ఇవన్నీ నిజంగా కూడా భలే గమ్మత్తుగా అనిపిస్తుంది అన్నీ ప్రతీది ఏది కావాలంటే అది అందులోకి వెళ్ళేసి రకరకాల యాప్స్ యూజ్ చేసుకొని వాడేస్తున్నారు అమ్మో నేను యాప్ అంటే గుర్తు ఓయ్ ఎంత ఫీల్ అవుతున్నానండి ఆల్మోస్ట్ ఉన్నాయి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయండి ఎందులో టిక్ టాక్లో అంత లేవులే నేను వేరే ఐడి పెట్టి చూస్తాను అంత లేవు నాలుగైదు వీడియోలు ఉంటాయి అనుకుంటాను ఓకే టిక్ టాక్ ఏం చేశారు తెలుసా నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసినటువంటి యాప్గా టిక్ టాక్ నిలిచిందండి ఈ క్రమంలో దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ను దాటేసింది రెండు వేల ఇరవైలో అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసినటువంటి యాప్గా టిక్టాక్ నిలిచింది అని చెప్పేసి ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది భారత్ వంటి దేశాల్లో నిషేధానికి గురైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లు డౌన్లోడ్ చేసినటువంటి యాప్గా టిక్ టాక్ నిలవడం విశేషం చప్పట్లు మాత్రం నేను కొట్టను ఎవరైనా మన తెలుగు వాళ్ళో లేకుంటే మన ఇండియన్స్ దాన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని మన ఇండియాకి మళ్ళీ దాన్ని తీసుకొని వస్తే అప్పుడు చప్పట్లు కొడతాయి ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్స్ అని వస్తున్నాయండి చిన్న చిన్నవి ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ ఉంటుంది షార్ట్స్ ఉంటుంది ప్లస్ గుర్తుంటుంది సబ్స్క్రిప్షన్ ఏదో ఉంటుంది షార్ట్స్ మీద క్లిక్ చేయండి చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తుంటాయన్నమాట ఈ నేను కూడా ప్లాన్ చేయాలి రేపు ఎలాండో ప్లాన్ చేయాలంటే గుర్తొచ్చేసింది మొత్తానికైతే మన వాళ్ళు ప్లాన్ చేశారు హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని సో టీఆర్ఎస్వి మాజీ అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్గాలు శ్రీనివాస్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు హుజురాబాద్ ఎన్నికల్లో హుజురాబాద్ అంటే చాలా దగ్గర మనకు అలాగే ప్రపంచంలో అత్యంత సంపన్నమైనటువంటి గ్రామం ఎక్కడుందో తెలుసా డీ నో రిచ్ విలేజ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ అనుకుంటున్నారు అమెరికాలోనా నా నా అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో కాదు దుబాయ్లో కువైట్లో మలేషియాలో సింగపూర్లో జర్మనీలో జపాన్లో అంతకంటే కాదు కేవలం ఇండియాలోనే ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి గ్రామం గుజరాత్లోని కచ్ జిల్లా ఉంది కదండి దాన్ని మాధాపరుగా పిలిచే ఆ గ్రామంలో ఏడు వేల ఆరు వందల ఇళ్ళుండగా సుమారు పదిహేడు బ్యాంకులు ఉన్నాయండి వాటిల్లో ఐదు వేల కోట్లకు పైన ఉన్నాయన్నమాట ఆ విలేజ్లో అరవై ఐదు శాతం మంది విదేశాల్లో ఉంటారు వారు సంపాదించినటువంటి సొమ్మును గ్రామంలోని బ్యాంకులోనే ఉంచుకుంటారనమాట ఇప్పటికే ఆ ఏరియాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కాగా అక్కడ ఉత్పత్తులను ముంబైకి ఎగుమతి చేస్తూ ఉంటారనమాట మరి ఇంకేంది మీ ఊళ్ళో బ్యాంక్ ఉంది కదా డబ్బులన్నీ ఇక్కడ దాచిపెట్టడం ఎందుకు మీ నాన్నగారితో చెప్పి మీ అమ్మగారితో చెప్పి మీ ఊళ్ళో ఉన్నటువంటి బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చుగా లేదంటే అప్పుడు మంచి మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పండి అక్కడిక్కడ సీజ్ బ్యాంకులో ఏం పెట్టకండి వద్దు కొన్ని బ్యాంకులు ఉంటాయి కొన్ని బ్యాంకులు పోతాయి కొన్ని బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయి కానీ మన విలేజ్లోనే మన డబ్బులు ఉన్నాయనుకోండి భలే ఆనందం వేస్తుంది కదా అందుకోసమే రిచ్ విలేజ్ అని చెప్పేసి అన్నారనమాట ఓకే ఎవరైనా మిమ్మల్ని కట్టెతో కొట్టారనుకో దెబ్బ తగులుద్ది ఓకే గరిటతో అంటే ఇప్పుడు తమ్ముడు అలాగే అక్క అలాగే చెల్లి అండ్ అన్నయ్య చిన్నప్పుడు ఈరోజు వరల్డ్ సన్ అండ్ డాటర్స్ డే గురించి చెప్పుకుంటాం కదా చిన్నప్పుడు ఏ దొరికితే అవి కొట్టుకునేవాళ్ళం అలాగే ఎవరైనా కట్టితో కొట్టారనుకో దెబ్బ తగులుద్ది మెత్తతో కొట్టారనుకో అబ్బా శుతి మెత్తగా ఉంటుంది శుతి మెత్తలో ఉంచాలి శుతితో కొట్టారనుకో సత్యామే గిన్నెతో కొట్టామనుకో గిన్నె ఖరాబ్ అయిపోద్ది లేకుంటే గిన్నెకి అది అది పడి అదేమంటారు దాన్ని గిన్నెకు మడతనా దాన్ని ఏమంటారు అసలు ఈ ఇటువంటి విషయాలు అసలు నాకు ఎందుకో ఈ మధ్య అసలు ఏం గుర్తు రావాలి ఆ చుట్ట చుట్టబడుతుంది నవ్వినప్పుడు బుగ్గకి ఎలా చుట్టబడుతుందో భార్య భర్తను కొట్టినప్పుడు ఆ గిన్నెకి ఎలా చుట్టబడుద్దట ఇంకా అంత ప్రేమగా కొట్టాలంటే దేంతో కొట్టచ్చు పువ్వుతో కొట్టచ్చు గులాబీ పువ్వుతోనో లేకుంటే మందార పువ్వుతోనో మల్లెపూలతోటో కొట్టవచ్చు మల్లెపూలతో గట్టి గుడ్డిన కూడా తాకుతుంది మరి విసనకర్ర ఉంటుంది కదా విసనకర్రతో కొడితే మాత్రం మెత్తగా అస్సలు తాకనే తాకదు అలాగే నెమలి నెమలి ఈకలతో ఎంత కొట్టినా కూడా హాయిగా ఉంటుంది కానీ రొట్టెలతో కొట్టారనుకోండి సత్యమే మామూలుగా తాగే రొట్టెలు కదా ఎవరన్నా నన్ను రొట్టె తీసుకొని కొట్టారనుకో ఆ రొట్టెను దొరకబట్టి మరీ తినాలనిపిస్తుంది మరి రొట్టెలతో కొట్టుకోవాలనుకుంటే ఏం చేయాలి మనం అందరం కూడా చలో అందరం కలిసి నెల్లూరు వెళ్ళిపోదాం నెల్లూరులోని షహీద్ దర్గాలో జరిగే గంధ మహోత్సవం రొట్టెల పండుగను రద్దు చేశారు నెల్లూరులో నెల్లూరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సయ్యద్ అబ్దుల్లా హమీద్ తెలిపారనమాట చక్కగా వాళ్ళు రొట్టెల పండుగను జరుపుకుంటారు అనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో పిడికలతో కొట్టుకుంటారు కొన్ని ఏరియాల్లో రొట్టెలతో కొట్టుకుంటారు కానీ ఏదైనా కూడా కొన్ని పూలతో కొట్టుకునే దేశాలు ఎక్కడైనా ఉంటే చెప్పండి అక్కడికి వెళ్ళిపోదాం హాయిగా ఆ పూలతో కొట్టుకునే దేశాలంటే నాకు గుర్తొచ్చిందండి ఇంతమంది ఈ భరిణి అది దాని గురించి మనం చెప్పాను కదా దాని ఆన్సర్ ఒకటి చెప్పండి మహేష్ గారు ఇంతకీ ఏంటి అంటే సుగుణశ్రీ గారు ఈరోజు విన్నర్ ఆఫ్ ద డే సుగుణశ్రీ గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు ఆ మేడంకి ఎలా తెలిసిందో ఏంటో కానీ నేను అనుకున్నది మాత్రం చాలా పర్ఫెక్ట్గా మేడంకి అర్థమైపోయింది ఓకే అదేంటి అంటే దానిమ్మ పండు అందమైన ఆభరణాల భరణే అందులో పసిడి పాన్పు దానిపై అమర్చినటువంటి కెంపులు ఒకటి కాదు పద్ తీసుకొని తాపిల్లకు ఒక్క దానిమ్మ పండు రెండు రోజులు తినాలి అంత పెద్దవి తీసుకు రాత్రి పడుకున్నాను ఎవడైనా రాత్రి పడుకుంటాడు ఇందులో కొత్తగా చెప్పేది ఏమున్నదరా పడుకుంటారు కానీ నిద్ర రావాలిగా నిద్ర రావాలిగా సరే రాత్రి మధ్య పన్నెండు అవుతుంది పడుకునే వరకు వన్ అవుతుంది టూ అవుతుంది త్రీ అవుతుంది సమ్ టైమ్స్ అలా మెల్లగా కళ్ళు మోసుకున్నాను హరిప్రసాద్ చౌరసియా డీప్ మ్యూజిక్ అని ఒకటి ఉంటుంది డీప్ స్లీపింగ్ మ్యూజిక్ హరిప్రసాద్ చౌరసియా మీరు కొట్టండి యూట్యూబ్లో ఇయర్పాట్స్ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని అలా మెల్లగా హిమాలయాల పై నుండి నేను రెక్కలు కట్టుకొని అలా ఎగురు ఎగురుతూ 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 ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతలోనే హిమాలయాలు మాయమైపోయినాయి అన్నీ మాయమైపోయినాయి లంగా ఓని కట్టుకొని దూరం నుంచి వెళ్ళి బహారో పూలు బరుసాఓ మేరే మెహబూబ్ ఆయా హయా అని చెప్పేసి ఒక పాట ఉన్నట్టుంది కదా అలా ఆ పాటలో చుట్టూ రోడ్డు రోడ్డు ఇరువైపులా చెట్లు చెట్లకు బోల్డ్ అని పువ్వులు ఆ రోడ్డు పైనుండే అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంది అరే మరి కాళ్ళకి ఏమన్నా తగులుత ఏందో అని చెప్పేసి పూలతోటే రోడ్డు వేసారనమాట అలా నడుచుకుంటూ వస్తుంది అమ్మాయి వచ్చేసి చాలా దగ్గరికి వచ్చేసింది వచ్చిన తర్వాత చేతులు ఏదో పట్టుకుంది నాకు ఇచ్చింది ఏంటిది అన్నాను దానిమ్మ పండుగ అంది దేనమ్మ పండుగ అన్నాను పాటను కొట్టేసింది తిను అంది తిన్నాను ఇప్పుడేంటి అన్నాను బయటికి వెళ్దాం పాల సరదాగా అంది ఎక్కడికి అన్నాను ఎక్కడికైనా తీసుకెళ్ళి వస్తాను అన్న అన్న తర్వాత ఎందుకు అమ్మాయి డ్రెస్ అబ్జర్వ్ చేశాను చేతులు చూస్తే మొత్తం మెహందీ పెట్టేసుకుందండి ఎంత బాగుంది అసలు ఆ అమ్మాయి చేతులకు మెహందీ ఆ గాజులు వేసుకుంది ఈ కళ్ళకి సుర్మా అంటారు కదండి కొంచెం లైట్గా ఆ సుర్మా పెట్టేసుకుంది లంగా అని కట్టేసుకుంది అలా వేలాడే ఇయర్ రింగ్స్ పెట్టుకుంది ఇవన్నీ కూడా కూర్చోండి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా అని చెప్పేసి అంటుంది సరే కళలనే కదా ఎక్కడికైనా తీసుకెళ్ళామని చెప్పేసి సరే కూర్చో అని చెప్పేసి అమ్మాయిని నా బ్లెడ్ బండి ఉంటుంది కదా దాని మీద కూర్చొని పెట్టి తీసుకెళ్ళిపోయాను అర్థమైంది కదా నేనేం పాటేస్తా అని దొంగలండి మీరు